ఇది మా తోటలో వంకాయ చెట్ల కోసం వేస్తున్న పందిరండి. వంకాయ చెట్లకి కాసిన కాయలు కింద పడిపోతున్నాయి. కింద పడిపోయి మట్టిలో పడి నేను చూసుకోకపోతే పాడైపోతున్నాయి. సో ఎన్నిసార్లు సపోర్ట్ పెట్టినా కూడా అది తాడు కడితేనేమో పువ్వు రాలిపోతుంది. సో ఈరోజు రీపర్స్ ఉంటాయి కదా పక్క దగ్గరలో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోతే వాళ్ళు ఇచ్చారు మిగిలిపోయినాయన్నీ. సో వాటన్నింటినీ అలా దాచుకొని ఇలా చిన్న పందిరి వేసాము. సో చాలా బాగుంది, నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. అదే దిగో మా హెల్ప్ చేస్తున్నాడు భీమన్న. సో మొత్తానికైతే వంకాయలు కిందికి వేలాడుతుంటే అలా ఎంత బాగా కనబడుతుందో ఆ పందిరి నుండి, చిన్న చిట్టి పందిరి. సో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న పనులే కానీ గార్డెన్లో వాటి వల్ల మన క్రాప్ ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుందండి. సో ఓపిక ఏదైనా ఓపికే కదండి, సహనాన్ని మించిన ఆయుధం లేదే ఎస్పెషల్లీ ఉమెన్కి. సో కొంచెం ఓపిక పడితే ఇంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేయగలుగుతున్నాను. కొంచెం ఓపిక పట్టడం వల్ల అసలు ఎంత రుచికరంగా ఉంటాయి తెలుసా అండి. ఇప్పుడు ఆ వంకాయల్ని ఏమీ లేదు, జస్ట్ ఒక పచ్చిమిర్చి వంకాయ కట్ చేసేసేసి ఉల్లిపాయ వేసేసేస్తే ఉట్టి ఉప్పు కారంతోనే, ఎంత నూనె పొడి కొబ్బరి పొడి ఏది అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుందండి అసలు కూరగాయలు. మా ఈసారి అయితే బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు, వంకాయలు కాసాయి. చాలా సంతోషంగా ఉందండి మా పందిరి చూసి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటే, వెజిటబుల్స్ మనం పెస్టిసైడ్స్ మందులు కొట్టని కూరగాయలు తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. అండ్ కూర రుచి కూడా అండి, అప్పటికప్పుడు మనం కోసుకొని వండుకున్న కూరలు చాలా టేస్టీగా ఉంటున్నాయి అండ్ చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు వారంలో, నేనైతే 4 రోజులు అని పెట్టుకున్న టార్గెట్, 5 రోజులు మా తోట కూరగాయలే తింటున్నాం మేము. కనీసం ఒక్కరోజు, 2 రోజులు ఒక్కరోజు మనం కొత్తిమీర, మెంతి, మైక్రో గ్రీన్స్, ఇప్పుడైతే వాటర్లో పండించడం, మట్టి అవసరం లేకుండా హైడ్రోపోనిక్స్ ఏదో అంటున్నారండి. సో అలా మనం వితౌట్ వాటర్, వితౌట్ మట్టి కూడా చేస్తున్నారు. సో మనసు ఉంటే మార్గం ఉంటుంది అనడానికి బోలెడు. అండ్ మీకు మట్టి కావాలి, మట్టి దొరకట్లేదు అంటే ఈవెన్ కోకోపీట్లో కూడా మనం కూరగాయలు పండించుకోవచ్చు. సో కోకోపీట్ అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, తక్కువ కాస్ట్, 300 రూపీస్కి ఒక బ్లాక్ దొరుకుతుందండి, 5 కేజీస్ బ్లాక్. సో అది 75 కేజీల వరకు అవుతుంది అని చెప్తున్నారు. సో నేను కూడా తెప్పించాను వాడాలి అని. సో ఇలా మనం చెయ్యాలి అనుకుంటే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే, కాబట్టి మీరు ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను నేను. సో నేనైతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ గార్డెనర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ని యూటిలైజ్